ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాలను ప్రజలకు అందిస్తోంది కానీ వాటికి తూట్లు పొడిచేలాగా ప్రధానంగా ఆ పథకాలను ప్రజలకు అందించే విషయంలో జరుగుతున్న లోపాలు కానీ జాప్యాలు కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి అలాగని నీవేవో ప్రత్యర్థులు చేయట్లేదు ప్రతిపక్షాలు చేయట్లేదు ప్రత్యర్థి పార్టీలు చేయట్లేదు కానీ అధికారుల తీసుకొచ్చే కొన్ని కొన్ని నిర్ణయాలు అధికారులు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కారణం ఏదైతేనా ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీకి సంబంధించి ఆ ప్రయోగం ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా సాగుతుంది అనుకునే సమయానికి మళ్ళీ బ్రేక్ పడుతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అనేది తాజాగా ఇప్పుడు గుంటూరు జిల్లాలో తెనాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది ఒక రకంగా ఎందుకంటే ఆ రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్కి సంబంధించి డ్రైవర్లు నెల నెలా కట్టే ఈఎంఐల విషయంలో బ్యాంకు అధికారులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది వాళ్ళకి ప్రభుత్వం చెప్పింది నెలకి మూడు వేల రూపాయలు కడితే సరిపోతుంది అనేది కానీ కొంతమంది అకౌంట్లలో తొమ్మిది వేల వరకు వాళ్ళ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకున్నాయంట బ్యాంకులు దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్లు అందరూ కూడా రోడ్ ఎక్కారు మొత్తం రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసి ఆ వెహికల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేయడం జరిగింది అంటే రుణాలు ఇప్పించిన ప్రభుత్వం ఆ రుణాలు చెల్లించే విషయంలో తమకు చెప్పిన దానికంటే మూడు రెట్లు అదనంగా బ్యాంకులు వసూలు చేయడం అనేది తమ ఖాతాల్లోంచి విత్డ్రా చేసుకోవడం అనేది పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి దీంతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది లబ్ధిదారులకు కూడా రేషన్ అందట్లేదు అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అంటే ప్రజలకు ఇవన్నీ తెలియదు రేషన్ వచ్చేది ఇంతకుముందు హ్యాపీగా రేషన్ డిపో ఉన్నప్పుడు తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఏదో వెహికల్స్ అన్నారు ఇప్పుడు అవి కూడా రావడం మానేసిని ఇదే జరుగుతున్న ప్రచారం కానీ లోపం ఎక్కడుంది ఏం జరుగుతుంది అనేది ఇమీడియట్గా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఇది రెక్టిఫై చేయకపోతే మాత్రం ఇబ్బంది తప్పదు అనేది విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి